మైనార్టీ పరిగణించిన వచ్చిన వాడు కాబట్టి నాకు తెలిసి 2014 వరకు మా మైనార్టీ వాళ్లకు ఏ గత సమైక్య ఆందోళన ఉన్నప్పుడు ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి సంక్షేమాలు కానీ ఇంత ఆదరణ అయితే ఏ ప్రభుత్వంలో చూడలే. 2014 నుంచి మాకు షాది మువారకని పెట్టి మా మైనార్టీ సంక్షేమ వర్గానికి అయితే అతిపెద్ద మేలు చేసింది అదొకటి. ఇంకోటి మా పిల్లలను చదివించుకునే కొరకు ఉర్దూ స్కూల్ ఉర్దూ అరబీతో కలిపి ఇంగ్లీష్ మీడియంతో కలిపి కూడా పిల్లలను చదివించుకునే కొరకు మైనార్టీలకు చాలా మేలు చేసిన రెండు అద్భుతమైన పథకాలు ఇవి. కాబట్టి ఇప్పుడు కానీ కేసీఆర్ గారికి చూసే ఇక్కడైనా కూడా ఇన్ని రోజులు బట్టి ఇటలందరూ గెలిచినా ఇక ముందు ఈ ఎలక్షన్లో గెలిచినా కూడా కేసీఆర్ను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూసి ఓటేస్తారు తప్పితే ఇక్కడ వీళ్ళు వ్యక్తిగతంగా చూసి ఓటేసింది కాదు. 2001 నుంచి కూడా ఇక్కడ కమలాపూర్లో హుజురా నియోజకవర్గంలో అతి బలమైన పార్టీగా టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఉంది. ఇక ముందు కూడా రాబోయే భవిష్యత్తు కాలం కూడా టీఆర్ఎస్ పార్టీకే ఇక్కడ బలం గెలుపు ఉంటుంది. ప్రజా సంక్షేమ పథకాల పట్ల చొరవతో ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పథకాలను ప్రజలకు అనుగుణంగా తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలోకి వచ్చి పనిచేసే విధంగా పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లా అనుకుంటారు? కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారని మా అందరి అభిప్రాయం. ఈటెల రాజేందర్ గత 7 సంవత్సరాలన్నరగా మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయలేనోడు, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి మాకు చేసాడన్న నమ్మకం మాకు లేదు. మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు మాకు చేయలేదు. ఆయన ఆయన సొంతంగా అనుచరులకు చేసుకున్నాడు తప్ప ఓ పేదవానికి అని ఎవరికి ఏ సహాయం కానీ అందలేదు, చేయలేదు. ఒకప్పుడు నాకు చిన్నతనంలో నేను ఒక 9-10 చదివే మూమెంట్ల మా నాన్న బాయికాడ పోయేది. రాత్రి రాత్రి నన్ను సోపతికి తీసుకొని పోయేది కరెంటు లేక. వచ్చే 3 గంటల కరెంటుకు నీళ్లు రాకపోయేది. ఆ నీళ్ళ కినాల పంట తిరుగుతా అంటే పాములు తేళ్ళు గిట్ల అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి కరెంటు మంచి 24 గంటలు కరెంట్ వస్తుంది. రోజు కాలువ నీళ్ళు వస్తాయి. మన మిషన్ పెరిగేదా బహిరాధ నీళ్లు కూడా తాగడానికి వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ నుంచి రాజేందర్ చేస్తున్నాడు, టీఆర్ఎస్ నుంచి గెలి శ్రీనివాస్ యాదవ్ చేస్తున్నాడు, ఎట్లా ఉంటుంది ఎన్నికలు? వారు వన్ సైడ్ టీఆర్ఎస్ ప్రభుత్వం, గెలి శ్రీనివాస్ యాదవ్ 100% గెలుస్తాడు, ఒక 50,000 మెజారిటీ తోటి. బీజేపీ మాకు లేనే లేదు. ఈటెల రాజేందర్ తోటి ఏదో చిన్న చిన్న వ్యక్తులు కొంతమంది బయ్యులు వాళ్ళు కూడా మా దిక్కు వేస్తారు. టీఆర్ఎస్ఏ ఏకపక్షంగా ఉంటుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం బాగానే ఉంది. అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ను నిందించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగానే ఉన్నాయి. ఏదైనా కూడా ఒక కుటుంబంలో మనం ఉన్న పిల్లలకి వాళ్ళు ఎవరైనా న్యాయం చేయలేకపోతారు. కానీ అతను ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటి కూడా మనకు చేరుతున్న కొద్దీ మనకు ప్రతి ఒక్క జనంలో ప్రజల లోపల ఒక మంచి స్పందనే ఉంది. కాకపోతే ఏంటంటే, మనం గవర్నమెంట్ని కూడా అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం దాన్ని రిసీవ్ చేసుకునేది కరెక్ట్ ఉండాలి. ఏదైనా ఎన్నికలు వచ్చినాయి కదా, ఉప ఎన్నికలు ఎట్లా అంటారు? ఇక్కడ ఉప ఎన్నికల్లో దాదాపు ఈటల రాజేందర్కు మెజారిటీ అనేది రాదు సార్, 0. టీఆర్ఎస్కే పక్కా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2001లో అతను ఎన్నిక తను ఎలక్షన్లో నిలిచినప్పుడు మా గూడూరు గ్రామానికి వచ్చిండు. ఇంతవరకు మా గ్రామంలోకి వచ్చింది లేదు. కనీసం ఇక్కడ డెవలప్మెంట్ గురించి కానీ ఇక్కడ అభివృద్ధి గురించి కానీ ఎటువంటిది లేదు. ఎవరైనా నాయకులు వాళ్ళతోనే మాట్లాడేది, వాళ్ళతోనే పనిచేసేది అంతే. కానీ ఇక్కడికి వచ్చి డెవలప్ చేసింది అయితే ఎటువంటిది